కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అదేంటంటే టైగర్ నాగేశ్వరరావు, సాలార్, అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు రెండు సినిమాలు కూడా ఒకేసారి రిలీజ్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ టైగర్ నాగేశ్వరరావు గురించి అంటే ఆ సినిమా గురించి చెప్పుకోవాలంటే వంశీకృష్ణ నాయుడు డైరెక్షన్ చేశాడు. ఇది స్టూవర్ట్పురం దొంగల్లో బాగా పేరు గడించిన దొంగ టైగర్ నాగేశ్వరరావు అనేవాడు. అంటే టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి చదువుకొని దొంగతనానికి అలవాటు పడ్డ వ్యక్తి కనుక ఆయన దొంగతనం చాలా ఒక థ్రిల్లింగ్గా ఉండేది. ఆ రోజుల్లో చెప్పి మరీ దొంగతనం చేసేవాడు టైగర్ నాగేశ్వరరావు. అంటే టైగర్ లాంటి వాడు, వాడి పేరు నాగేశ్వరరావు. టైగర్ నాగేశ్వరరావు ఎలా చేసేవాడంటే, పలానా రోజున మీ ఇంట్లో దొంగతనం జరుగుతుంది, నీకు అంటే అవకాశం ఉన్నట్టయితే నువ్వు పోలీసులు పెట్టుకో, ఇంకెవరిని పెట్టుకో, తప్పకుండా దొంగతనం నేను చేసి తీరుతా అని చెప్పేవాడు. దొంగతనం చేసేవాడన్నమాట. ఆయన తాలూకు స్టోరీని ఆధారంగా తీసుకునే సినిమా చేస్తున్నాడు. దాని ఆ సినిమాలో రవితేజ్ చేస్తున్నాడు. ఇది ఎలాగుంటే మనకి ఇండియా అంతటిని కూడా గడగడలాడి చేసినటువంటి ఒక ప్రశాంతనీయుడు కేఎఫ్జి అంటే కేజీఎఫ్ సినిమాతో ఇండియా వ్యాప్తంగా ఎవరు ఈ కొత్త డైరెక్టర్ అని చెప్పేసి ఉలిక్కి పడి చూసేలా చేసినటువంటి ఆ ప్రశాంతనీయులు నిజంగా సలార్, అంటే సలార్ అంటే జీతం అని అర్థం. ఆ సలార్ సినిమాని మాత్రం ఒక్కసారి ఇండియా అంతా ఉలిక్కి పడి చూసేలాగా, తర్వాత ముఖ్యంగా ఈరోజు ప్రభాస్కి ఆ సలార్ సినిమా లైఫ్ ఇవ్వాలి, లేకపోయినట్టయితే చాలా దెబ్బతిన్నాడు. సాహో తర్వాత రాధేశ్యామ్, తర్వాత ఆదిపురుష్, అంటే రెండు సినిమాలు కూడా ఆయన ఆశించిన మేరకు ఆడలేసరి కదా. ఈ ఆదిపురుష్ సినిమా ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో అక్కడికి మీకు బాహుబలిలో సంపాదించినటువంటి క్రేజీలో కొంత క్రేజీని కోల్పోవలసి వచ్చిందన్నమాట. ఈరోజు ప్రభాస్కి మళ్ళీ ఆయన పూర్వ వైభవం రావాలంటే ఇక్కడ ఈ సినిమా సలార్ సినిమా యాజ్ ఇట్ ఈజ్గా ఆయనకి మంచి పేరు తెచ్చి, అక్కడ ప్రశాంత నీళ్ళు సినిమాలు ఎలాగైతే బాగా ఒక రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్తో ఆడుతాయో, అంటే ఒక 1000 కోట్లు అంటే సునాయాసంగా 1000 కోట్లు బిజినెస్ చేస్తాయన్నమాట ఆ సినిమాలు. ప్యాన్ ఇండియా సినిమాలుగా పేరు తెచ్చుకుంటాయి, బాగా బిజినెస్ చేస్తాయి, ముఖ్యంగా హీరోని ఎక్కడో ఎక్కడికో తీసుకెళ్ళి నిలబెడతాయన్నమాట. అందువల్ల ఈ సినిమా మీద అంత కాన్సన్ట్రేషన్ ఉంది. ఇక్కడ ఒక పక్క చూస్తే రవితేజ, రవితేజకి మంచి ఫామ్లో ఉన్నాడు. అంటే వాల్తేరు వీరయ్యలో కూడా చిరంజీవి కంటే రవితేజకే మంచి మార్కులు పడేలాగా యాక్ట్ చేశాడు. కానీ ఇక్కడ చూస్తే ప్రశాంత నీళ్ళు సినిమా సలార్ బాగుంటుందా, లేదా అక్కడ ఉన్నటువంటి టైగర్ నాగేశ్వరరావు బాగుంటుందా అంటే ఎవరు చెప్పలేకపోతున్నాం. సలార్ బాగుంటుందా, టైగర్ నాగేశ్వరరావు బాగుంటుందా అంటే ఇక్కడ టైగర్ నాగేశ్వరరావు కథ మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది, మాస్కి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే నీటిలో దొంగతనం చేస్తాను అని చెప్పి దొంగతనం చేస్తే ఎంత ఛాలెంజింగ్గా ఉంటుంది. మరి ప్రశాంత నీళ్ళ తాలూకు సలారు ఆ సినిమాలో ఉన్నటువంటి కథావస్తువు ఏమిటో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, రాధేశ్యామలో ఎలాగైతే మనం ప్రభాస్ని చూడలేకపోయాము అలా లేడు దీంట్లో, కొంచెం బాగా మ్యాన్లీగా ఉన్నాడు. ప్రభాస్ తాలూకు అందం కనిపిస్తుంది. ఆ రాధేశ్యాము తర్వాత ఆదిపురుషు రెండింటిలో కూడా ఆ రూపం దెబ్బతిన్నది. ఇతను ఇక్కడ రాముల్లా లేడు, అక్కడ హీరోలాగా లేడు. తర్వాత ఒక హీరోకి జాతకాల పిచ్చి ఉండడం ఇట్లా అంటే మైన్యూట్ డెలికేట్ పాయింట్ హీరోకి ఉండడం ఎవరు హర్షించలేదు. అందుకని ఆ సినిమా అంత ఫ్లాప్ అయింది. ఇది అలా కాదు, పవర్ఫుల్ స్టోరీస్తో వస్తున్నారు. ఇక్కడ సలార్ పవర్ఫుల్ స్టోరీ, ఇక్కడ టైగర్ నాగేశ్వరరావు పవర్ఫుల్ స్టోరీ. అందువల్ల ఇద్దరి మధ్య ఎవరు నెగ్గుతారంటే ఎవరు చెప్పలేరు. ఈ రెండు సినిమాలు కూడా ఒకదానికి ఒకటి పోటీగా ఉంటాయి. కాదంటే ఓ సినిమాను పోస్టి అంటే పోస్ట్ పోన్ చేయకూడదా అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. పోస్ట్ పోన్ చేయాలంటే ఎవరు చేయాలి? టైగర్ నాగేశ్వరరావు వాళ్ళు చేయాలి. ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకంటే రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడంలో ఒక లాభం ఉంది, ఒక నష్టం ఉంది. లాభం ఏంటంటే రెండు సినిమాల్లో ఏ సినిమా ఏమాత్రం కొంచెం మిస్ఫైర్ అయినా రెండో సినిమా లేచిపోతుంది. అంటే ఒక సినిమా
కొంచెం బ్యాక్ బ్యాక్ స్టెప్ వేస్తుందంటే ఇంకా మిగతా సినిమా మాత్రం సూపర్ హిట్ అయిపోతుంది అన్నమాట. అది ఒక ప్రమాదం ఒకటి ఉంది, అదొక ప్రమాదం ఉంది, అదొక అడ్వాంటేజ్ ఒకటి ఉంది. దానికి తలపడి సినిమాలు రిలీజ్ చేయడం నా దృష్టిలో మంచిది కాదు. ఏదో సినిమా వారం 10 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటే ఈలోగా ఈ సినిమా తాలూకు జయాపజయాలు, దాని తాలూకు జాతకం తెలిసిపోతుంది. అప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సరిపోతుంది అన్నమాట. ఈ 10 రోజుల్లో వచ్చే కలెక్షన్స్ కనీసం ఒక 150 కోట్లు 200 కోట్ల రూపాయలు కలెక్షన్ వస్తుంది పెద్ద సినిమాలకి. అట్లాంటి ఆలోచన ఇద్దరిలో ఎవరికున్నా సరే ఆ సినిమా నిలబడతాయని ఒక సీనియర్ జర్నలిస్ట్గా మనం చెప్పుకుంటున్నాం. అది నెక్స్ట్ ప్రభాస్కి ఏమిటంటే ఇమ్మీడియట్గా ఒక సినిమా చేయబోతున్నాడు. అది చాలా పెద్ద పెట్టుబడితో అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్తో చేయబోతున్నాడు అన్నమాట. పెద్ద ఇన్వెస్ట్మెంట్తో ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్ చేసే చేయబోయే సినిమాకి ఈ సినిమా తాలూకు విజయవంతమైనట్టయితే ఈ సినిమా విజయవంతం అయిన దాని మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు రవితేజ కూడా అన్ని పెద్ద సినిమాలే చేస్తున్నాడు. ఈ సినిమా టైగర్ నాగేశ్వరరావు సినిమా విజయవంతం అయినట్టయితేనే మిగతా సినిమాలకి అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల ఎన్ని సినిమాలు మన సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చినప్పటికి కూడా ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమాలు 100 కోట్ల మీద తయారైన సినిమాలు వచ్చాయో వాళ్ళకి సినిమాకు కూడా పరీక్షే. ఎందుకంటే 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత 200 కోట్లకి 300 కోట్లుగా రాకపోయినట్టే వాళ్ళకి వడ్డీలు గిట్టుబాటు అవ్వు. అది పరిస్థితి. రెండోది ఏంటంటే టైగర్ నాగేశ్వరరావులో ఉన్నటువంటి అత్యంత ఆకర్షణ ఏమిటంటే రేణుదేశి అందులో ఒక ప్రైమ్ క్యారెక్టర్ చేసింది. ఒక ప్రధానమైన పాత్ర చేయడం రేణుదేశాయి, అదొక ప్లస్ పాయింట్ అవుతుంది అన్నమాట. అంతకుముందు రేణుదేశాయి సినిమాలు చేసినప్పుడు కూడా ఈ సినిమాలో ప్రధానమైన క్యారెక్టర్ చేయడం ఓ ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే ఇక్కడ టైగర్ నాగేశ్వరరావులో రేణుదేశాయి అయినట్టయితే అక్కడ సలార్ సినిమాలో మన ఎవరు శ్రీమంతుడు హీరోయిన్ అండి మన శృతిహాసను చేస్తుంది. అందువల్ల వీళ్ళు పోటాపోటీగా ఆర్టిస్టులు ఉన్నారు, పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎవరు సక్సెస్ అయినట్టయితే మనం ఇద్దరిని కూడా ఎవరు కూడా వీళ్ళు సక్సెస్ అవుతారు వీళ్ళు ఫెయిల్ అవుతారని చెప్పలేము. రెండు పోటాపోటీగా ఉన్నాయి కనుక వీళ్ళు రిలీజ్ టేబుల్నే మార్చుకుంటే బాగుంటుంది, లేదంటే మరి ఏ సినిమా బాగుంటే ఆ సినిమా పేరు తెచ్చుకుంటుంది. అసలు చూడలేకపోయాము, అలా లేడు ఇంట్లో కొంచెం బాగా మ్యాన్లీగా ఉన్నాడు. ప్రభాస్ తాలూకు అందం కనిపిస్తుంది. ఆ రాజేశ్యాము తర్వాత ఆదిపురుషు రెండింటిలో కూడా ఆ రూపం దెబ్బతిన్నది. ఇతర ఇక్కడ రాముల్లా లేడు, అక్కడ హీరోలాగా లేడు. తర్వాత ఒక హీరోకి జాతకాల పిచ్చి ఉండడం ఇట్లా అంటే మైన్యూట్ డెలికేట్ పాయింట్ హీరోకి ఉండడం ఎవరు హర్షించలేదు. అందుకని ఆ సినిమా అంత ఫ్లాప్ అయింది. ఇది అలా కాదు, పవర్ఫుల్ స్టోరీస్తో వస్తున్నారు. ఇక్కడ సలార్ పవర్ఫుల్ స్టోరీ, ఇక్కడ టైగర్ నాగేశ్వరరావు పవర్ఫుల్ స్టోరీ. అందువల్ల ఇద్దరి మధ్య ఎవరు నెగ్గుతారంటే ఎవరు చెప్పలేరు. ఈ రెండు సినిమాలు కూడా ఒకదానికొకటి పోటీగా ఉంటాయి. కాదంటే ఓ సినిమాను పోస్ట్ పోన్ చేయకూడదా అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. పోస్ట్ పోన్ చేయాలంటే ఎవరు చేయాలి? టైగర్ నాగేశ్వరరావు వాళ్ళు చేయాలి. ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకంటే రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడంలో ఒక లాభం ఉంది, ఒక నష్టం ఉంది. లాభం ఏంటంటే రెండు సినిమాల్లో ఏ సినిమా ఏమాత్రం